కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కళాశాల సిబ్బంది పూర్వ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక మంది తమ విలువైన స్థలం కళాశాల నిర్మాణం కొరకు అందించారన్నారు. కానీ ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు కళాశాల ఎదురుగా తూర్పు భాగాన ఉన్న స్థలాలను ఆక్రమించుకొని చుట్టూ ఫెన్సింగ్ వేశారన్నారు. దీనిని నిరసిస్తూ పూర్వ విద్యార్థులు అధ్యాపకులు ధర్నా కార్యక్రమం చేపట్టారని అధికారులు జోక్యం చేసుకుని తమ కళాశాలకు చెందిన స్థలాన్ని తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వివిధ పత్రికా కార్యాలయాల నుండి, ప్రింట్ మీడియా నుండి, ఎలక్ట్రిక్ మీడియా నుండి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మా కళాశాల జరిపిన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తిరువూరు 1878 అనేక మంది ఉన్నత ఆశయాలతోటి కోట్లాది రూపాయలు ఖరీదు విలువైనటువంటి భూముల్ని దానం చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి 50 గ్రామాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ చదువు కొనసాగించాలి, చదువు ఇంటర్మీడియట్తోనే ఆగిపోకూడదు అనేటువంటి ఉన్నత ఆశయంతో ఉన్నత విద్యా వ్యవస్థనే డిగ్రీ కళాశాలని 1978 స్థాపించడం జరిగింది. అప్పటి నుండి కూడా అనేక మంది ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా తిరువూరు పట్టణానికి చెందినటువంటి అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ కళాశాలని ఎంతో పురోభివృద్ధి మార్గంలో నడిపించడం జరిగింది.